హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు కారం చక్రాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చక్కగా కారం కారంగా మంచి ఘాటుగా చాలా బాగుంటాయి ఈ చక్రాలు. ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూను వాము వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఇది ఓన్లీ పచ్చికారం అండి, పచ్చికారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోండి. మనం ఇలా పౌడర్ చేసి రెడీగా పెట్టుకుంటే చక్రాలు ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని అందులో నేను ఇక్కడ 1/2 కేజీ 500 గ్రామ్స్ బియ్యం పిండి వేసుకున్నాను, అలాగే 1/4 కేజీ శనగపిండి వేసుకున్నాను. ఇక్కడ మనం 1/2 కేజీ బియ్యం పిండికి 1/4 కేజీ శనగపిండి వేసుకుంటే సరిపోతుందండి. ఈ మెజర్మెంట్లో చేసుకోండి, చక్రాలు బాగా వస్తాయి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కారం పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మీరు ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అనేది కొంచెం పిండి తీసుకొని టేస్ట్ చేయొచ్చు. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం బాగా కలవాలి. మనం వేసుకున్న కారం పౌడర్తో ఈ శనగపిండి బియ్యం పిండి బాగా కలిసిపోవాలి. ఇలా మధ్యలో చక్కగా మీరు గ్యాప్ తీసుకొని అందులో కాచిన నూనెని వేసుకోండి. కాగిన నూనెని 1-2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా వేసుకోండి. మనం నెయ్యి కానీ డాల్డా కానీ ఇలాంటివి ఏమీ వేసుకునే అవసరం లేదండి. కొంచెం కాగిన నూనెని 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని అట్లకాడతో ఒకసారి కలుపుకోండి. చేయి పెట్టకుండా మీరు నూనె వేసిన తర్వాత పిండిని అట్లకాడతో కలుపుకోండి. ఇలా ఆయిల్ మొత్తం కూడా కలిపిన తర్వాత వాటర్ వేసుకుంటూ చేత్తో కలుపుకోండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి జారుడుగా లేకుండా, సాఫ్ట్గా లేకుండా, అలానే గట్టిగా లేకుండా మీడియంగా ఇట్లా కలుపుకోండి. ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు 1 ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి కవర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మనము కలుపుకున్న పిండిని చిన్న చిన్న చక్రాల్లాగా చక్రాల మిషన్లో వేసుకొని చిన్న చిన్న చక్రాల్లాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో చక్కగా తీసుకొని వేసుకోవచ్చండి. కాగే కాగే ఆయిల్లో వేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మీకు కావలసిన సైజులో 4 చక్రాల వరకు కవర్ మీద వేసుకొని ఉంచుకోండి. నూనె కాగేలోపు మీరు ఇలా రెడీ చేసి పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 1 చక్రాన్ని తీసుకొని వేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా కారంగా తినాలి అనిపించినప్పుడు, చక్రాలు తినాలి అనుకున్నప్పుడు వితిన్ 10-15 మినిట్స్లో మనం ఇవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పైన నురగంతా కూడా పోతుందండి. ఆయిల్ మీద ఉన్న నురగంతా పోయినప్పుడు మనం చక్రాలని తిప్పి వేసుకోవాలి. చక్కగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్ నుంచి తీసిన తర్వాత కూడా చక్రాల కలర్ అనేది చేంజ్ అవుతుంది. బాగా వేగేలా చూసుకోండి, సరిపోతుంది. ఇలా చక్కగా రెండో వైపు కూడా బాగా వేగిన తర్వాత చక్రాలని తీసుకుని చక్కగా 1 ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇవి కారం కారంగా చాలా బాగుంటాయి. మనకి క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం వేడి నూనె వేసి కలపటం వల్ల చక్రాలు కూడా చక్కగా గుల్లగా వస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటాయండి, చక్కగా తినొచ్చు, తినడానికి చాలా బాగుంటాయి. అలాగే మీరు రెండోసారి కూడా అట్లా చక్రాలని 1 ఆయిల్లో వేసుకొని
మొత్తం ఒక 20 వరకు కూడా వస్తాయండి. ఒక 5 ఆయిల్ వరకు కూడా వేసుకోవచ్చు. 3/4 కేజీ పిండితో అలా వేసుకోవచ్చు అన్నమాట. చూసారా, ఇలా చక్కగా ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోండి. రెడీ అయిపోయండి చక్కగా కారం చక్రాలు. మీరు ఎప్పుడైనా కారపూస అనేది ఇలా చేసుకొని చూడండి, స్పైసీగా చాలా బాగుంటాయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.